आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। उखड़पेल पुलिस स्टेशन लो 4th जनवरी रोज सायंत्रम 5:30 गंटलकु जयलक्ष्मी अने महिला तन पनि चेस्तुन्न प्राइवेट आफीस नुंचि तन इंटिकि मुसापेटकि वेल्तुंटे ई वसुंधरा हास्पिटल लेन लो తను ఒంటరిగా నడుచుకుపోయినప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెనక నుంచి వచ్చి మెడలో నుంచి ఆమె కుసలతో తెప్పుకొని పోవడం జరిగింది. ఇమీడియట్గా ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, మళ్ళీ మేము పోలీస్ అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర నుంచి వివరాలు తీసుకొని కేసు నమోదు చేసుకొని దాని మీద దాదాపు ఒక 4 టీములు మేము డిప్లాయ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రూఫ్స్ను ఆధారంగా చేసుకొని మరి అన్ని కోణాల్లో ఈ కేసును పరిశోధించి మరి అటు ఎవరైతే చైన్ స్నాచింగ్ చేసిందో అటు దొంగను మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 11:30 ప్రాంతంలో ఎవరైతే ఆ రోజు జయలక్ష్మి మెడలో నుంచి బంగారు గొలుసు దొంగిలించుకుపోయిందో అతను ఈరోజు మన హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఉషామల్లపూర్ క్రమాల చుట్టుపక్కల ఒక 3-4 బంగారు షాపులలో దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు అది 25 grams బంగారు కుసెళ్తాడు, దాన్ని ఒక 3-4 షాపులలో వెళ్ళి దాన్ని ఈరోజు అమ్మడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మా డిఐ ఆంజనేయులు, తర్వాత ఎస్ఐ రజాకు, వీళ్ళ టీమ్ ఇమీడియట్గా అక్కడ రష్ అయ్యి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతడు మమ్మల్ని చూసి కొంచెం పారిపోవడానికి ప్రయత్నం చేసి ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. అతన్ని సర్చ్ చేస్తే అతని దగ్గర ఒక బంగారు కుసెళ్తాడు ఉంది. అతన్ని విచారిస్తే 4 నాడు వీటి వస్తువును నేను దొంగిలించడం చేసి నా చేసిన అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఇతను పేరు వచ్చేసి మనోజ్ కుమార్ పాత్ర, ఇతను ఒరిస్సా. అతను ఈయన దాదాపు 12 కిందనే ఇతను బతుకుదేరు కోసం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మన పతేనగర్ ఏరియాలో శోభన కాలనీలో ఉంటున్నాడు. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అది జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇక్కడ లోకల్నే ఒక అమ్మాయిని చేసుకున్నాడు, తర్వాత అతను కొడుకు. అతనికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తర్వాత ఇతరత కారణాలతోనే అతడు సులభంగా ఎట్లా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ యొక్క దొంగతనం పాల్పడిన అతడు నేరం ఒప్పుకున్నాడు. ఇతని క్రైమ్ హిస్టరీని కనుక మనం పాస్ట్ హిస్టరీ మనం చూస్తే ఇతని మీద ఎలాంటి కేసులు లేవు. ఇది మొదటిసారి ఇటువంటి కేసు చేసినట్టుగా తెలుస్తుంది. ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మీకు తెలిసిన ముచ్చటం మాకు తెలిసిన మళ్ళీ